हेलो फ्रेंड्स नमस्ते अंडी ना पेर लक्ष्मी अंडी वेलकम टू लक्ष्मी चैनल पप्पाय चटनी एला पेंचुकोवालो मीतो शेर चेसुकुंटानंडी ओकसारी ना पप्पाय कायलु चूडंडी ई चटनी वित्तनाल द्वारा पेंचुकोवच्चु लेकपोते नर्सरी नुंचि मोक्क तेच्चाना पेंचुकोवच्चु नेनु ई चटनी वित्तनाल द्वारा पेंचुकुन्नानंडी मनं वित्तनं वेसि मोक्क ओक 5 6 इंचुलु पेरगालंटे 45 लेक 60 रोजुलु पडुतदंडी అప్పుడు మనం ఆ మొక్కని తీసి మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం పెరట్లో కొద్దిగా ప్లేస్ ఉన్నా పెట్టుకుంటే ఈ పప్పాయ చెట్టు పెరిగిపోదు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయదు దీనికి చాలా కింద పెట్టుకొని పెంచుకుంటే ఒక 20 లేక 30 కాయల దాకా తీసుకోవచ్చు ఈ మధ్యన మనం టెర్రస్ గార్డెన్ మీద కూడా ఈ పప్పాయ చెట్లు పెంచుకుంటున్నారు అదే మనం కింద పెంచుకోవాలంటే దీనికి బాగా కొప్పి తవ్వి ఎండిన పశువుల ఎరువు నెలకు ఒకసారి लेकपोते किचन वेस्ट कंपोज लेकपोते वर्मी कंपोजन मन इच्छुवाली दी लिक्विड फर्टिलाइजर्स इच्छुकोवच्छु अन्नी रकाल फर्टिलाइजर इच्छुकोवच्छु पप्पाय कायलो चाला पोषक विलुवलु अलागे आकुलु चाला लाभदायकमैनवि इवि मन की प्लेटलेट्स कौंट तग्गिपोते पप्पाय आकुल रसम इस्तारु కాయ చాలా పొడవుగా గుండ్రంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటది మనం దీనికి కడుగు నీళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు అన్ని రకాల ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు కాయ సైజు పెరగాలంటే మనం ఎక్కువ కాల్షియం ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి మీ దగ్గర ఏ ఫర్టిలైజర్స్ ఉంటే ఆ ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు దీని ఎండ విషయానికి వచ్చేటప్పుడు ఇది ఎండాకాలం పంట దీనికి ఎక్కువ ఎండ కావాలి కింద పెట్టుకున్నాం కాబట్టి దీనికి ఫుల్ సన్ లైట్ ఉంటుంది అదే మనం టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకుంటే 8 to 10 అవర్స్ ఎండ ఉంటే సరిపోతుంది టెర్రస్ గార్డెన్ మీద మనం పెట్టుకుంటే దీనికి కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి ఈ చెట్టు పొడవుగా పెరిగిపోతది కాబట్టి దీనికి ఎయిర్ లేయరింగ్ పద్ధతిని ఇక్కడ దాకా చెట్టుని కట్ చేసి అంటే ఇలాగ చెక్కేసి అక్కడ మట్టి లేకపోతే కొద్దిగా వర్మీ కంపోజ్ కొద్దిగా కోకో పిట్ పెట్టి ఒక ప్లాస్టిక్ కవర్ చుట్టేస్తారు అప్పుడు అక్కడి నుంచి వేర్లు వస్తాయి మనకి 45 డేస్ తర్వాత అప్పుడు అక్కడ కట్ చేసేస్తారు చెట్టుని కట్ చేసి కంటైనర్లో పెట్టుకుంటే మనకి మొక్క పొడవుగా పెరగకుండా పొట్టి దశలోనే మనకి కాపుని అందిస్తది దీనికి చీడపీడల విషయానికి వచ్చేటప్పటికి దీనికి కూడా మిల్లీబగ్స్ ఎఫిడ్స్ పచ్చగా ఉంటాయి మిడతలు అవన్నీ వస్తాయండి మనము మొక్క చిన్నగా ఉన్నప్పుడే వేప నూనె స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 15 డేస్ కి లేకపోతే వేప ఆకులు బాగా మరగపెట్టుకొని డైల్యూట్ చేసుకొని ఇచ్చుకుంటూ ఉండాలి లేకపోతే దీనికి ఒకసారి చీడపీడలంటూ వస్తే కంట్రోల్ చేసుకోలేము చెట్టు అంతా వచ్చేస్తుంది మనం ఎన్ని మందులు వాడినా తగ్గదు అలాగే మనం కాయలకు కూడా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఈ కాయలకు కూడా వచ్చేస్తుందండి ఆకుముడత పురుగు కూడా ఆకుముడత తెగులు కూడా వస్తుంది దీనికి ఒకసారి చూసుకోండి చెట్టుని నేను చాలా కాయలు కోసేసాను ఇప్పుడే అదే మనం కంటైనర్లో పెట్టుకోవాలంటే పాట్ మిక్సింగ్ వచ్చేటప్పటికి అన్ని మొక్కల్లాగే గార్డెన్ సాయిల్ వర్మీ కంపోజ్ లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోజ్ లేకపోతే ఎండిన పశువుల ఎరువు 10% కోకో పిట్టు కొద్దిగా వేప పౌడరు ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఒక స్పూను బోన్ మీల్ కలిపి మొక్కను నాటుకోవాలండి మొక్కను నాటుకున్న 9 నుంచి 12 నెలల లోపు మనకి కాపు అందిస్తది అలాగా 20 నెలల దాకా కాపు వస్తూనే ఉంటది ఈ పప్పాయ మొక్కలో ఏ విటమిన్ ఉంటదండి ఇది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఇది ఒకప్పుడు ఈ చెట్టు పప్పాయ చెట్టు పెరటి తోటకే పరిమితమైంది ఇప్పుడు రైతులు కూడా ఈ పప్పాయ సాగుని చేసుకుంటున్నారు పప్పాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి తైవాన్ రెడ్ లేడీ 786 కొలం కోయంబత్తూర్ 12 అని రెడ్ లేడీ అంటే లోపల చాలా కట్ చేస్తే కాయ చాలా ఎర్రగా చాలా రుచికరంగా ఉంటుందని దాన్ని ఇప్పుడు అందరూ తైవాన్ రెడ్ లేడీనే సాగు చేస్తున్నారు ఈ పప్పాయ చెట్టు కాయ చాలా మంచిది దీంట్లో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి మనము ఎండ విషయానికి వచ్చేటప్పటికి కంటైనర్లో అయితే 8 to 10 అవర్స్ ఎండ ఉండాలండి అదే కింద అయితే ఫుల్ సన్లైట్ అంతా దీనికి వాటరింగ్ వచ్చేటప్పటికి రెగ్యులర్గా వాటర్ ఇచ్చుకోవాలండి ఇది సాయిల్ మాయిశ్చరైజర్గా ఉండడానికి ఇష్టపడదు
ఆకులు పసుపుగా అయిపోతే నీళ్ళు ఎక్కువైపోయినట్టు లేకపోతే నైట్రోజన్ తక్కువైనట్టు ఎన్పికే ఉన్న ఎరువులను ఇచ్చుకోవచ్చు. కాల్షియం ఇచ్చుకుంటే కాయల సైజు బాగా పెరుగుతుంది. మనము కంటైనర్లు అయితే ఎవ్రీ 15 డేస్కి కొద్దిగా వర్మి కంపోజర్ లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోజర్ మీ దగ్గర ఏ ఎరువులు ఉంటే అరువులు ఇచ్చుకోవాలి. అదే కింద అయితే నెలకొకసారి మనం మట్టిని గుల్ల చేసుకొని మన దగ్గర ఉన్న ఎరువులు ఇచ్చుకోవచ్చు. దీనికి కడుగు నీళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. ఇదండి ఈరోజు పప్పాయ మొక్క గురించి మీతోటి షేర్ చేసుకున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నమస్తే.